हेलो एवरीवन, ए वेरी गुड मॉर्निंग। ఈరోజు 5:30 కి లేచాను। మార్నింగ్ నుంచి వర్షం అన్నమాట, అండ్ నైట్ కూడా నిద్ర పట్టలే। సో ఎర్లీగా లేచాను, మళ్ళీ కాసేపు నాకు పడుకుంటానే, ఇబ్బంది ఏం లేదు। అండ్ ఇప్పుడు వంట చేస్తా, రైస్ అయిపోయింది, అండ్ పోపు వేస్తాను అటుకుల పులిహోరకి, అండ్ పప్పు చేస్తాను అన్నమాట। పప్పుకి టమాటో కాదు, మామిడికాయ పప్పుకి కోసాను అన్నమాట। ప్రస్తుతానికి అయితే ఇది అయిపోతే అప్పుడు మామిడికాయ పప్పులో పెనచ్చని, సో పోపు అయిపోయిన తర్వాత మళ్ళీ మాట్లాడుకుందాం। సో ఇప్పుడే జిమ్కి వెళ్ళొచ్చు అన్నమాట, మార్నింగ్ నుంచి వర్షము అండ్ తగ్గిందనమాట। పొద్దున్నే నేను లేచేటప్పటికి తగ్గింది, అండ్ జిమ్ నుంచి వచ్చేటప్పుడు మళ్ళీ పెరిగింది, అండ్ కళ్ళోడు కూడా తడిచిపోయింది। సో ఇప్పుడైతే టిఫిన్ పోహా చేశాను, అంటే అటుకుల పులిహోర, మేము అటుకుల పులిహోర అంటాము, సో అది చేశాను, తినేసి వెళ్ళా అనమాట। ఇప్పుడు ఏదైనా తాగుతా, తేనె నిమ్మరసం అలా ఏదైనా తాగి అండ్ బాత్ చేసేసి అండ్ కిచెన్ క్లీనింగ్ చేయాలి। ఈరోజు ఎందుకో బెండకాయ ఫ్రై తినాలి అనిపిస్తుంది, సో కుదిరితే ఒకవేళ చేసుకోవాలనిపిస్తే కనుక తప్పకుండా చేసుకుంటా అనమాట। అండ్ రైస్ వండేసుకున్నాను, ఈవినింగ్ అయితే చపాతీ వేసుకుందామని ఫిక్స్ అయిపోయాము పిల్లలు మేముని, వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత కాసేపు పడుకున్నా, ఈలోగా మంగ వచ్చింది, వాష్ చేసేసింది, నా పనులు నేను చేసుకుని జిమ్కి వెళ్ళి ఇదిగో ఇప్పుడు వచ్చాను। టైం 10:11 అవుతుంది, టైము ఇంకొక 10 నిమిషాలు ఉందేమో, అంతే 11 అవుతుంది। సో లెట్స్ గో, ఇప్పుడు చాలా పనులు ఉన్నాయి, నోములు దగ్గరికి వస్తున్నాయి కాబట్టి ఇల్లు క్లీన్ చేయాలి, మొత్తం చేయాలి। ఇప్పుడు ప్రస్తుతానికి వంటగది చేద్దాం అనుకుంటున్నా, అది అయిపోయిన తర్వాత ఏదైనా కొంచెం ఖాళీ ఉంటే దాన్ని బయట కూడా చేస్తా। ప్రస్తుతానికి అయితే ముందు ఫ్రెష్ అప్ అయిపోయి ఫుల్గా, నిన్న హెడ్ బాత్ చేశాను, ఈరోజు హెడ్ బాత్ చేయను, తడిసింది కొంచెం ఆరబెట్టుకుంటే సరిపోతుంది తల అదనమాట। అండ్ లెట్స్ గో, మా హస్బెండ్ లేరు, విజయనగరం వెళ్ళారు, మీరు ఈ వ్లాగ్ చూసేటప్పటికి వచ్చేస్తారనమాట, సో అందుకని నేను ఒక్కదాన్నే తినాలంటే కొంచెం కష్టము, అయినా వండుకుందాం అనుకుంటున్నా ఈరోజు। మామూలుగా అయితే నేను ఒక్కదాన్నే ఉంటే ఏం వండుకొని ఏం ఉంటే అదే తినేస్తా అనమాట, సో ఆ బెండకాయ ఫ్రై చేసుకుంటా తినాలనిపిస్తుంది ఈరోజు, ఎందుకో నాకు తెలియదు, ఏమో పూర్తిగా తెలియదు చేసుకుంటానో లేదో। ప్రస్తుతానికి అయితే ఆయన లేరు కాబట్టి నేను ఒక్కదాన్నే తినాలి, ఆఫ్టర్నూన్ లంచ్ డిన్నర్ కూడా, డిన్నర్ పిల్లలు ఉంటారు కాబట్టి ఇబ్బంది లేదు, లంచ్ మాత్రం నేను ఒక్కదాన్నే తినాలి, టిఫిన్ కూడా। అండ్ లెట్స్ గో, లెట్స్ గెట్ ఇంటు ద వీడియో। ఇలా అరేంజ్ చేసేసుకున్నాను, పేపర్లు అయితే మార్చలేదు, మళ్ళీ మనకి పొంగల్కి మార్చాలి కదా, సో అందుకని పేపర్లు మార్చలేదు, 1 మంత్ తర్వాత మళ్ళీ మారుస్తా। ఓన్లీ అసలు ఏం గత్తరగా ఉన్నాయి, ఏం తీసుకోవడానికి సరిగ్గా లేవని చెప్పేసి, సో ఇలా అయితే సర్దుకున్నా అనమాట, కనిపిస్తుంది కదా, ఇంకా అది సర్దాలి। అండ్ ఇక్కడ వరకునే అయ్యింది, అండ్ ఇంకా కింద ఉన్నాయన్నమాట, అవి కూడా తీసేస్తే ఓ పని అయిపోద్ది। ఇంక ఇవన్నీ దాంట్లో ఏమున్నాయో ఏం లేవో ఏంటో కూడా తెలీదు, ప్రస్తుతానికి కొన్ని ఉన్నాయి, కొద్దిగా ఉప్మా, అండ్ ఇప్పుడు టీ పెట్టుకున్నది తాగేసి ఇది క్లియర్ చేయాలి। చాలా అంటే ఇది సర్దడం ఈజీ, ఇది సర్దడం, చిన్ని చిన్ని స్టఫ్ సర్దడం కొంచెం కష్టం। సో ఇలా అయితే సర్దుకున్నాను, ఇందాక మార్నింగ్ చూసారు కదా అవి సర్దేశా, అండ్ నెక్స్ట్ ఇవి కొన్ని ప్యాకెట్స్ ఉన్నాయి, అవి ఒకసారి ఫ్రిడ్జ్ క్లీనింగ్ చేసిన తర్వాత మొత్తం అవన్నీ ప్యాకెట్స్ అన్నీ లోపలికి వెళ్ళిపోతాయి। అండ్ ఇది ఫుడ్ స్టఫ్, ఇది మిక్సీకి, అండ్ ఇది గరిట్లు స్పూన్లు అవన్నీ, కింద గ్రైండర్ పెట్టుకున్నా, ఇవి వాష్ చేయాలన్నమాట, అండ్ అది మిక్సీ, కొన్ని క్లాత్స్, అలాగే కొన్ని డబ్బాలు, ఇవి మనకి ఇంకా స్టఫ్ అన్నమాట, చిన్న చిన్న బాక్సులు పెద్ద బాక్సులు అని, ఈ బియ్యం అండ్ మొత్తం క్లీన్ చేసేసుకున్నాను ఇక్కడ, ఇది తోమిన సామాను ఇక్కడ పెట్టుకున్నాను, సో ఇదన్నమాట, ఇంకా ఇక్కడ డెకరేట్ చేయలేదన్నా చేద్దామని చూస్తున్నా, సో బాగానే సర్దుకున్నా, మళ్ళీ ఇప్పుడు పండక్కి సర్దాలి మళ్ళీ। లాస్ట్ నైట్ డిన్నర్ లాగా నేను వెజ్ సలాడ్ చేసుకున్నాను, పీనట్స్ కాదు అవి, చనా తోటి, అంటే కాబూలు శనగలు, మేము పెద్ద శనగలు అంటాం, కాబూలు శనగలు అంటాం, సో వాటితో కొంచెం సలాడ్లా చేసుకున్నా, అండ్ నాకు కొద్దిగా పిల్లలకి కలిపి చేసుకున్నా అనమాట। ఇక్కడ వచ్చేసి నేను ఏమేమి ఇంగ్రీడియంట్స్ యూస్ చేశానో అవన్నీ చూపిస్తున్నా అనమాట, కొద్దిగా ఆనియన్స్, మన ఇంట్లో ఉన్న వెజిటేబుల్స్, మీకుంటే పన్నీరు లేకపోతే మష్రూము, అండ్ కొత్తిమీర, కరివేపాకు, టమాటో, బీన్స్, మీకు ఏం కావాలితే అవి, కొంచెం త్వరగా కుక్ అయ్యేవి తీసుకుంటే రైట్, లేదంటే ఒకసారి బాయిల్ చేసుకుని
వేసుకుంటే సరిపోతుందన్నమాట. నేను ఆల్రెడీ ముందు చెన్నా బాయిల్ చేసి పెట్టుకున్నాను స్ట్రైన్ చేసేసి, వాటర్ లేకుండా చాలాసేపు అయింది నేను స్ట్రైన్ చేసేసి, సో దాంట్లోనే ఉంచాను అన్నమాట. మంచిగా ఇక్కడ అన్నీ కుక్ చేసుకుని, ఫుల్ కుక్ చేయకూడదు, కొంచెం రాగానే ఉంటే బాగుంటుంది. ఫుల్గా కుక్ చేసినా అంత టేస్ట్ అనిపించదు, అన్నీ మెత్తగా అయిపోయి అంత టేస్ట్ అనిపించదు. ఇక్కడ వచ్చేసి నేను బాండి పెట్టుకుని ఆయిల్ పోసుకున్నాను అన్నమాట. అండ్ దాంట్లో సోంపు అంటాం కదా, గుర్రపు జీలకర్ర అంటారు, షాజీరా సంథింగ్ మేము సోంపు అంటాం. సో సోంపు కొద్దిగా వేసుకుంటే ఆ ఫ్లేవర్ అనేది బాగుంటుంది అన్నమాట. మీ దగ్గర ఉంటే కొంచెం గార్లిక్ కూడా చిన్ని చిన్ని ముక్కలుగా కోసుకుని వేసుకోండి, తినేటప్పుడు టేస్ట్ చాలా బాగుంటుంది. అండ్ నేను ఇక్కడ ఫాస్ట్గా ఏది కుక్ అవుతుందో అవి లాస్ట్లో వేశాను. కొంచెం కుక్ అవ్వడానికి టైం తీసుకుంటుంది కదా, సో అటువంటి వాటిని ముందేసానమాట. ఇక్కడ నేను మిల్క్ మష్రూమ్ తీసుకున్నా, అంటే పాల పుట్టగొడుగులు అంటారు కదా, సో అవి అండ్ దాంతోపాటు క్యారెట్, ఇవి రెండు కొంచెం గట్టిగా ఉంటాయి కదా, నమలడానికి కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది. సో త్వరగా కుక్ అవనివి ముందు వేసుకోవాలి, కుక్ అయిపోయేవి లాస్ట్లో వేసుకోవాలన్నమాట. ఇక్కడ వచ్చేసి నేను పాల పుట్టగొడుగులు అండ్ కొద్దిగా క్యారెట్, ఇవి రెండు కొంచెం పొడుగుగా ముక్కలు కోసుకున్నాను. అండ్ దాంతోపాటు మనకి బఠానీలు కూడా కొంచెం, అంటే నేను తీసుకున్నవి పచ్చి బఠానీ, మామూలు ఎండిపోయినవి నానబెట్టి ఉడకబెడతాం కదా అవి కాదు, మామూలు పచ్చి బఠానీ తీసుకున్నా, అది కూడా వేసుకున్నాను అన్నమాట. మీకు నచ్చి తినగలిగే వెజిటేబుల్స్ ఏవైనా వేసుకోవచ్చు, ఏం వేసుకున్నా పర్వాలేదు, కాకపోతే అది మీరు కొంచెం వేగినప్పుడే తినగలగాలి, అటువంటిది అయితే పర్వాలేదు. ఒకవేళ ఉడకబెట్టుకునే తింటాము, అంత పచ్చిగా తినలేమనుకుంటే కనుక కొంచెం ఒకసారి బాయిల్ చేసుకుని నీళ్ళన్నీ స్ట్రైన్ చేసుకుని అప్పుడు మీరు ఇలా ఫ్రై చేసుకుంటే బాగుంటుంది అన్నమాట. ఉడకబెట్టిన అలా తిన్నా మనకి తిన్నట్టు అనిపించదు. సో అందుకని నేను ఇక్కడ ఏమేమి వేసానంటే, కొద్దిగా ఉల్లిపాయలు, క్యారెట్, క్యాప్సికం, మళ్ళీ మష్రూమ్ అంటే పాల పుట్టగొడుగులు అంటారు కదా అవి వేసుకున్నాను. దాంతోపాటు కొంచెం క్యారెట్, క్యారెట్ ఆల్రెడీ చెప్పేశాను కదా, బీన్స్ అంటే శనగలు అంట, శనగలు కాదు బఠానీలు, బఠానీలు అండ్ టమాటో, కొంచెం కొత్తిమీర, కరివేపాకు. వీలైతే మీకు స్పైస్ తినాలనిపిస్తే కనుక పచ్చిమిర్చి వేసుకోండి, బాగుంటుంది అన్నమాట. సో అంతే, అంతకుమించి నేనేం వేయలేదు. మీకు ఇంకా కావాలనుకుంటే దొరికితే బ్రోకలీ వేసుకోవచ్చు, బీన్స్, క్యాబేజ్, ఇంకా క్యాలీఫ్లవర్ ఉంటుంది, సో మళ్ళీ బీట్రూట్ వేసుకోవచ్చు, అలా చాలా చాలా వేసుకోవచ్చు. అండ్ మీకు పొట్టగొడుగులు అవి కొంచెం త్వరగా అవ్వవు కదా, సో అందుకని అది కొంచెం కుక్ అయిన తర్వాత మీరు ప్రాసెస్, నెక్స్ట్ ప్రాసెస్కి వెళ్ళాలన్నమాట. ఫస్ట్ మీకు ఏదైతే కుక్ అయితే నచ్చుతుందో అవన్నీ కుక్ చేసేసుకుని ఆ తర్వాత నెక్స్ట్ ప్రాసెస్కి వెళ్ళాలి. దాని తర్వాత మనం ఉల్లిపాయ, టమాటో, కొత్తిమీర, కరివేపాకు ఇవన్నీ లాస్ట్లో వేసుకున్నాను, ఎందుకంటే ఇవి ఎక్కువ మగ్గితే అంత టేస్ట్ అనిపించదు, అందుకని లాస్ట్లో వేసుకున్నాను అన్నమాట. అండ్ చెనా వేసేసుకుంటే సరిపోద్ది. ఇది ఆల్రెడీ నేను కొంచెం ఉప్పు వేసి ఒక 2 or 3 విజిల్స్ పెట్టినట్టున్నాను. ఆ రోజు నేను ఉప్పు వేసి పెట్టేశాను, 3 విజిల్స్కి మంచిగానే ఉడికిపోయాయి. సో అవి దీంట్లో వేసేసుకున్నాను, ఆల్రెడీ స్ట్రైన్ అయిపోయాయి, అసలు నీళ్లు లేకుండానే వేస్తున్నా ప్రతిదీని, కొంచెం తినడానికి బాగుంటుందని చెప్పేసి. సో అందుకని నేను ఇక్కడ ఓన్లీ ఇప్పుడు మనం యాడ్ చేసిన వెజిటేబుల్స్కి మాత్రమే సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాం అన్నమాట. మామూలు చెనాకి దీనికి సంబంధం లేదు, ఓన్లీ మనం వేసుకున్న వెజిటేబుల్స్కి కొంచెం ఉప్పు పట్టాలి కదా, సో అందుకని ఇవన్నీ యాడ్ చేసుకుంటున్నాను. లాస్ట్లో ఇంకా నాకు రాగా నేను తినేగలు అనేవి కొద్దిగా రాగా యాడ్ చేసుకుని కొంచెం సాల్ట్, పెప్పర్, మీకు కావాల్సితే ఏదైనా మసాలా వేసుకోవచ్చు. నేను ఇంకా అవేమీ వేయలేదు, ఓన్లీ సాల్ట్ పెప్పరే వేసుకున్నాను అన్నమాట. లాస్ట్లో మాత్రం కొంచెం టమాటో సాస్ వేసుకున్నాను. మీరు కావాలంటే మిక్స్డ్ మైనీస్ కింద చేసుకుని టమాటో సాస్, మైనీస్, ఇంకా ఏవేవో కలుపుతారు, సో ఆ సాస్ని ప్రిపేర్ చేసుకుని వేసుకోవచ్చు. నేను ఇంకా ఆ ప్రాసెస్ ఏం పెట్టుకోలేదన్నమాట, ఓన్లీ టమాటో సాస్ వేసుకున్నాను అంతే, అంతకుమించి ఏమి వేయలేదు. ఇది కాసేపు అలా స్పైసెస్గా మగ్గిన తర్వాత మనం బౌల్స్లోకి తీసేసుకుంటే సరిపోతుంది. ఇది మ్యాక్సిమం ఒక్క ఇద్దరికి సరిపోతుంది, అంత చేశాను నేను ఇప్పుడు. ఇది నేనే కాదు, పిల్లలు కూడా తింటారు. నేను తిన్నప్పుడు ప్రతిసారి వాళ్ళకు కూడా పెడతాను, నచ్చితే కనుక వాళ్ళు
కొద్దిగా తింటారనమాట. లేదంటే మొత్తం నేనే తినాలి, ఒకవేళ నాకు ఎక్కువైతే కనుక మా హస్బెండ్ పడతాను. సో అలా ప్రాసెస్ అలా జరుగుతూ ఉంటుంది అనమాట. ఫస్ట్ అంటే ఇదైతే చాలా అంటే చాలా బాగా వచ్చింది అండ్ పిల్లలు కూడా బాగా తిన్నారు. లాస్ట్లో మీరు వాళ్ళ ఎక్స్ప్రెషన్ కూడా చూడండి. సో ఇదన్నమాట నా నైట్ టైం డిన్నర్ ఎలా చేశాను ఈరోజు. సో ఒక్కొక్కసారి ఒకలాగా రోజు ఒకలాగే అనిపించదు. ఒక్కొక్కసారి టిఫిన్స్ తినేస్తా, ఒక్కొక్కసారి ఇలా ఏదైనా సలాడ్ చేసుకుంటాను అండ్ దాంతోపాటు లాస్ట్లో నేను కొంచెం వేయించిన పల్లీలు వేసుకున్నాను. సో మీకు నచ్చితే కనుక వేసుకోండి, నాకైతే నచ్చుతాయి వేయించిన తొక్కదీసిన పల్లీలు. మామూలుగా ఉడికించిన పల్లీలు అంత పెద్ద నచ్చదు, ఉప్మాలో అది వేస్తాం కదా, ఇలా వేయించినవి అయితే బాగుంటాయి అన్నమాట. పిల్లలకు కూడా ఎక్స్ట్రాడినరీగా నచ్చింది. రీసెంట్ టైమ్స్లో ఈవినింగ్ టైము స్నానం చేయట్లేదన్నమాట, ఓన్లీ ఫేస్ వాష్ చేసుకుంటున్నాను. ఈరోజు మొత్తం క్లీనింగ్ పెట్టుకున్నాను కదా, అసలు ఆగలే. ఇంకా స్నానం చేసేసి చల్లగా ఉన్నాయి నీళ్ళు, వేణిని నేను పోసుకోలేను. చిన్నప్పుడు అయితే మంచి వేడి పోసుకునేదాన్ని, అస్సలు ఇప్పుడు పోసుకోలేకపోతున్నా. సో అలా స్నానం చేసేసి ఇంకో నైట్ టైం రోజు ఇలాగే ఉంటుంది స్కిన్ కేర్. నాకు ఎక్కడికైనా వెళ్ళినప్పుడు అస్సలు ఏమీ పెట్టను, ఓన్లీ ఇంట్లో ఉన్నప్పుడే స్కిన్ కేర్ అది. అమ్మాయిలు ఇంటికి వెళ్తే అసలు స్నానం చేస్తారో లేదో కూడా తెలియదు, అలా ఉంటారనమాట. ఇంట్లో ఉన్నప్పుడు మాత్రం కంపల్సరీ మార్నింగ్ అండ్ ఈవినింగ్ రెండు పూట్ల స్కిన్ కేర్ ఉంటుంది. అండ్ ఇంకా మధ్యలో ఫేస్ వాష్ అది పెద్దగా నేను చేసుకోను, ఓన్లీ మార్నింగ్ ఈవినింగ్ అంతే. మార్నింగ్ లేవగానే అండ్ స్నానం చేసేటప్పుడు ఒకసారి అండ్ నైట్ ఒకసారి అంతే, అంతకుమించి ఉండదు. మళ్ళీ లేకపోతే బయటికి వెళ్ళి వస్తే మాత్రం చేస్తాను, ఎక్కువసేపు బయట ఉండొస్తే. సో అదనమాట. అండ్ సీరమ్ ప్లస్ లిప్ బామ్. అండ్ రీసెంట్ ఫేవరెట్ వచ్చేసి నాకు బాగా రీసెంట్ ఏం కాదు, చాలా రోజుల నుంచి వాడుతున్నా అనమాట, ఆక్వలాజికల్ గ్లో ప్లస్ రేంజ్ అనమాట. ఇది నైట్ జెల్ అనమాట. మనకి పల్ప్ ఎలా ఉంటుంది, పపాయ పల్పు లేకపోతే మ్యాంగో పల్పు ఎలా ఉంటుంది, సో స్ట్రక్చర్ అలాగే ఉంటుంది అనమాట, చాలా చాలా బాగుంటుంది. సో అది నైట్ జెల్. మార్నింగ్కి కొంచెం స్కిన్ అదేంది హైడ్రేట్ అవుతుంది అనమాట, మీకు తెలుస్తుంది 1-2 డేస్లోనే మీకు తెలుస్తుంది మార్నింగ్కి మన ఫేస్ ఎలా ఉంది అని చెప్పేసి. నాదైతే ఇంకా మార్నింగ్ మామూలుగా ఉండదు, ఉబ్బు పోయినట్టు అయిపోతుంది పడుకుని లేచిన తర్వాత. ఇది రాసుకున్నప్పుడు కొంచెం గ్లోయింగ్ వస్తుంది అనమాట మార్నింగ్కి. సో ఇది నైట్ టైం రాసుకుని పడుకుంటా. ఈ మధ్య ఒక క్రీమ్ కూడా మొదలెట్టాను, సో అది ఆల్టర్నేట్ అనమాట. ఇది రాసినప్పుడు రాయినప్పుడు అది రాయను, ఇది రాస్తే అది రాయను, అది రాస్తే ఇది రాయను అనమాట. సిరం మాత్రం కంపల్సరీ అండ్ లిప్ బామ్ అంతే, ఇంకెంతకుమించి ఏమి ఉండదు. అండ్ సో దట్స్ ఇట్ టుడేస్ బ్లాగ్. ఎలా అనిపించిందో చెప్పండి. జిమ్లో జాయిన్ అయ్యాను, పర్వాలేదు, 1-2 డే అలా నేను వర్క్స్ అయితే చేస్తున్నాను. అంటే కుదరట్లేదు, ఏదో ఒక ఫంక్షనో లేకపోతే ఎక్కడికైనా వెళ్ళడమో జరుగుతుంది. సో అందుకని ఓ డే విడిచి డే వెళ్ళడానికి ఇప్పుడు దాకా అయ్యింది. ఈరోజు వెళ్తున్నా, రేపు వెళ్ళాను, రేపు మళ్ళీ వేరే ఊరు వెళ్ళాలి. సో అందుకని అనమాట. అండ్ మనకి నోములు అయ్యి పూర్తి అయిపోయిన తర్వాత, నా పీరియడ్ టైం పూర్తి అయిపోయిన తర్వాత రెగ్యులర్గా వెళ్దాం అనుకుంటున్నాను. చూద్దాం, ఫింగర్ క్రాస్.
తప్పకుండా జరగాలి అలాగా. సో ఇది ఈరోజు వీడియో నచ్చితే లైక్ చేయండి, అండ్ తప్పకుండా లైక్ చేయండి నచ్చితే, ఎందుకంటే నా వీడియోస్ కొంచెం బూస్ట్ అవుతాయి మీరు లైక్ చేయడం వల్ల, ఇంకొకరికి సజెషన్లోకి వెళ్ళడానికి అవుతుంది అనమాట. అండ్ సబ్స్క్రైబ్ చేయకపోతే చేసుకోండి, నోటిఫికేషన్స్ ఆన్ చేసుకోండి, అండ్ ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వండి. అది కూడా నేను పిక్స్ బాగా మంచిగా వచ్చే పిక్స్ అన్నీ బాగా పెడతాను. సో లెట్స్ గో. స్టోరీస్ కూడా ఉంటాయి, మీకు ఇక్కడ వీడియో పెట్టినప్పుడు అక్కడ స్టోరీ వస్తుంది. సో బై గైస్, గుడ్ నైట్.